అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండల కేంద్రంలో సిఏటియు నాయకుల ఆధ్వర్యంలో ఏపీ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైస్కూల్ కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాల్గొన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో సిఏటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, సిఏటియు అధ్యక్షులు డివి రమణ, ఆటో యూనియన్ అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చి 40,000 మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తుంటే లక్ష కుటుంబాలు ఈ విశాఖ ఉక్కు పైన ఆధారపడి బ్రతుకుతున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పోస్కో అనే సమస్యకు కేవలం తక్కువ డబ్బులతో ప్రైవేటీకరణ చేసి 40,000 ఉద్యోగస్తులను లక్ష కుటుంబాలను రోడ్డు పాలన చేసే విధానాన్ని ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రయాస సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందుకోసమనే ఈరోజు ప్రైవేటీకరణ చేయడాన్ని కాపాడుకున్న ప్రభుత్వ రంగాన్ని విశాఖ ఉక్కు సంఘాల ఐక్యత మేము